హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కూడా చాలా బాగున్నాను. నా ముందు వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఈ విధంగా భోజనం అనేది దులుపుకుంటానండి. చూడండి, మనం ఖాళీగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసామనుకోండి, ఇల్లు నీట్గా కనిపిస్తుంది, మనకు కూడా ప్లస్ పని అనేది ఫినిష్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా 4 మూలలు భోజనం అనేది ఒక 1 వీక్ ఒకసారి ఈ విధంగా దులిపేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి భోజనం కనిపించినా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చాలా గలీజ్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా 4 మూలలు హాల్ అనేది నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. పైన ఉన్న అన్ని కబోర్డ్స్ని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను, బట్ ఈ 3 కబోర్డ్స్ని మాత్రం వదిలేశానండి. ఎందుకంటే పిల్లలు ఉంచరు, ఏవి పెట్టినా సరే పడేస్తుంటున్నారని ఈ ప్లేసెస్ ఖాళీగా ఉంచాను. అందువల్ల ఇక్కడ కూడా డస్ట్ అనేది ఎక్కువ పట్టేస్తుంది. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏం తోచినప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇల్లు నీట్గా ఉంటుంది, ప్లస్ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సడన్గా మన ఇల్లు కూడా నీట్గా కనిపిస్తుంది వాళ్ళకి. చూడండి, డోర్ బ్యాక్ సైడ్ కూడా మనకి డస్ట్ అనేది ఎక్కువ పట్టేస్తుంది. సో ఈ విధంగా ఒక క్లాత్తో తుడిచేసామనుకోండి, ఆ డస్ట్ కూడా పోతుంది. ఎందుకంటే మనం ఫ్యాన్ వేస్తాం కాబట్టి 4 మూలలు మనకి రోజు తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా డోర్ బ్యాక్ సైడ్ క్లీన్ చేసేసాను. ఎందుకంటే బూజ్ అనేది ఎక్కువ పట్టేస్తుంది ఎవరింట్లో అయినా సరే, 10 డేస్కి ఇలాగా ఏదో ఒక రోజు ఒక టైం ఖాళీగా ఉన్నప్పుడు రోజుకు ఒక రూమ్ చొప్పున ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా కనిపిస్తుంది ఇల్లు. విధంగా చూడండి, దివాన బ్యాక్ సైడ్ అయితే మనము డైలీ తుడాం కదండి బ్యాక్ సైడ్, ఇలాగా ఒక్కొక్కసారి ఇలా కొంచెం జరుపుకున్నాం అనుకోండి, ఒక 1 వీక్ ఒకసారి ఈ విధంగా చీపురుతో తుడిచేసామనుకోండి, ఆ బూజ్ అనేది కూడా పోతుంది. బ్యాక్ సైడ్ చూడండి, చాలా మనకి ఇది పట్టేస్తుంది పట్లులాగా. ఈ విధంగా మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఒక్క 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే చాలండి, మనకి పని అయిపోతుంది, ప్లస్ ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. పిల్లలున్న ఇంట్లో ఈ విధంగా శుభ్రం చేసుకుంటే కదండి వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి ఎలాంటి డస్ట్ అలర్జీ అలాంటివి రాకుండా ఉంటాయి, ప్లస్ పిల్లలు పడుకున్నప్పుడే మనం ఇలాంటి పనులు చేసుకోగలము. అదేవిధంగా టీవీని కూడా క్లీన్ చేసుకోవాలి. కొలిన్తో నేను క్లీన్ చేసుకుంటాను. ఈ విధంగా మనకి టీవీ మీద కూడా టీవీ సైడ్ అలా బ్యాక్ సైడ్ చాలా బూజ్ అనేది పట్టేస్తూ ఉంటుంది, డస్ట్ అనేది చాలా కనిపిస్తుంది టీవీ దగ్గర మాత్రం. ఈ విధంగా 1 వీక్ ఒకసారి టీవీని కూడా నేను క్లీన్ చేసేస్తాను. ఒకే రోజు అన్ని పనులు చేసే కంటే నెమ్మదిగా రోజుకొక పని ఈ విధంగా చేసుకుంటే మనకి స్ట్రెస్ అనేది ఉండదు, పని అయిపోతుంది, మనకు కూడా అలసట అనేది రాదు. టీవీ క్లీన్ చేయడం అయిపోగానే పక్కన ఉన్న స్విచ్ బోర్డ్స్ని కూడా వెంటనే క్లీన్ చేసేయండి. నేను అప్పుడప్పుడు ఇలా తుడవడం వల్ల నాకు డస్ట్ అనేది పెద్దగా ఏం లేదు. ఒకవేళ మీ స్విచ్ బోర్డ్స్ కనుక ఎక్కువ జిడ్డు పట్టినట్లయితే ఒకసారి పేస్ట్ అనేది యూజ్ చేయండి, చాలా బాగా కనిపిస్తాయి స్విచ్ బోర్డ్స్ పేస్ట్ యూజ్ చేయడం వల్ల. టీవీ సెక్షన్ కంప్లీట్ అయిపోయిందండి క్లీనింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి మేము హాల్లోనే పెట్టుకున్నాము, మా కిచెన్ రూమ్లో ప్లేస్ అనేది లేదు. చూడండి, కిచెన్ మీద మనం ఒక షీట్ అనేది వేసుకుంటాం కదా, దాని మీద కూడా మనకి తెలియని డస్ట్ ఎంతో ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే ప్రతి వస్తువు ఇంట్లో నీట్గానే ఉంటుందండి, సడన్గా గాబర్గా ఏ పని చేయక్కర్లేదు. టీవీ అదేవిధంగా ఫ్రిడ్జ్ నేను ఈ విధంగా కొలిన్నే యూజ్ చేస్తానండి క్లీన్ చేయడానికి. ఎందుకంటే మనం మన పిల్లలు టచ్ చేసినా మనం టచ్ చేసినా జిడ్డు మరకలు ఉంటాయి కదా, ఇలా కొలిన్ వేసుకొని క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ కూడా నీట్గా కనిపిస్తుంది. మనం బూజ్ అవన్నీ దులిపేసాం కదా, కింద మరి డస్ట్ అనేది పడిపోతుంది కదా. సో ఒకసారి ఫైనల్గా ఇల్లు మొత్తం ఈ విధంగా తుడిచేసుకోవాలి, మూలలుగా తుడిచేసుకుంటే ఏ మూలన మనకు డస్ట్ అనేది ఉండదు. ఎందుకంటే మనం
మొత్తం క్లీన్ చేసినప్పుడు ఆ డస్ట్ అనేది కింద పడిపోయి ఉంటుంది కదా, సైడ్ పైన మొత్తం బూజు దులిపినప్పుడు కింద పడిపోతుంది కాబట్టి మూలలు మూలలు ఈ విధంగా మనం తుడిచేసుకోవాలి. కింద గచ్చు మీద చూడండి పెయింట్ మరకలనే ఉన్నాయి కదా, అది నేను రాకముందు మా వారు ఇంటికి పెయింట్ వేసేటప్పుడు జరిగిన మిస్టేక్ అండి. ఇప్పుడు నేను ఎంత రుద్దినా సరే అవి పోవట్లేదు. ఇదంతా చెత్తే కాదండి, చీపురు వల్ల వచ్చిన డస్ట్ కూడా సగం ఉంది. కొత్త చీపురు యూజ్ చేసినప్పుడు ఆ మాత్రం మనకి డస్ట్ అనేది కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా ఫైనల్గా ఇల్లంతా క్లీన్ చేసేసాను చీపురుతో. ఆ చెత్త అంతా ఎత్తేసి బయట పడేశాను. తర్వాత వచ్చేసి ఈ విధంగా నేను మాప్ పెట్టడానికి రెడీ అయ్యాను. మాప్ పెట్టేటప్పుడు అందులో 2 కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి. ఈ కర్పూరం బిళ్ళలు వేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఆ కర్పూరం ఘాటుకి చీమలు అలానే దోమలు బొద్దింకలు వంటివి రావు. చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు ఎందుకు వేస్తున్నానంటే ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇలా వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ అనేవి పోతాయి అని ఒక నమ్మకం అండి. అలానే కొంచెం షాంపూ వేస్తున్నాను. షాంపూ వేయడం వల్ల ఫ్లోర్ మీద మనం జారమండి, జస్ట్ మనం లైట్గా యాడ్ చేస్తున్నాం అంతే. ఫైనల్గా వచ్చేసి ఇక్కడ నేను సాఫ్ట్ టచ్ని వాడుతున్నాను. సాఫ్ట్ టచ్ అది కంపెనీ స్మెల్ చాలా బాగుంటుంది. అన్నీ ఈ విధంగా ఒకసారి మనం హ్యాండ్తో కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఒక 3 టైమ్స్ అయినా ఈ విధంగా మాప్ని అందులో ముంచాలి. బాగా వాటర్ని పిండేసి మనం ఇల్లు అనేది ఒత్తుకోవాలండి. ఇల్లు ఈ విధంగా క్లీన్ చేశారంటే ఇంట్లో ఎవరైనా సడన్గా వచ్చినా మంచి స్మెల్ అనేది వస్తుంది. మీరు ఒత్తేటప్పుడే మీకు తెలుస్తుందండి ఆ స్మెల్ ఎంత మంచిగా ఉంటుందో. ఈ విధంగా మూలలు మూలలు మీరు క్లీన్ చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ డస్ట్ అంతా క్లీన్ చేశాం కదా. ఇలా ఫైనల్గా ఇల్లు మొత్తము ఒత్తేసారనుకోండి, ఏ మూలన డస్ట్ కూడా ఉండదు, ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుంది. పిల్లలున్న ఇంట్లో అయితే రోజు మాప్ పెట్టుకుంటే మంచిదేనండి, ఎందుకంటే వాళ్ళు తినేసి ఎక్కడక్కడ పడేస్తారు, ఇల్లంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. నేను ఎప్పుడు మాప్ పెట్టినా ఇప్పుడు మీకు చెప్పిన టిప్ని నేను ఫాలో అవుతాను. అన్నీ యాడ్ చేసేసాక ఈ విధంగా ఇల్లు క్లీన్ చేస్తే మంచి సువాసనతో ఉంటుంది. చూడండి ఎంత డస్ట్ అనేది కనిపిస్తుంది కదా మీకే ఆ వాటర్లో. ఈ వాటర్ని పంపేసి ఒక 2-3 టైమ్స్ అయినా సరే బాగా ఈ మాప్ కట్టని క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఎంతో కొంత బ్యాక్టీరియా అనేది ఈ మాప్ కట్టలో ఇప్పుడు ఫామ్ అయిపోయి ఉంటుంది కదా. మరి అది క్లీన్ చేసుకుంటే మనకి నెక్స్ట్ టైం అనేది ఆ బ్యాక్టీరియా ఉండదు. ఒక 2 టైమ్స్ అయినా బాగా వాష్ చేసి పిండేయాలండి. పిండేసిన తర్వాత నేనైతే ఎండలో పెట్టేస్తాను ఆ స్టిక్ తీసుకెళ్ళి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఫైనల్గా చూస్తున్నారు కదా పైన ఏ మూలన కొంచెం కూడా బూజు అనేది లేదు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నా మన ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినా సరే ఇల్లు హాల్ అనేది నీట్గా ఉండాలి కదండి. ఏ మూలన కొంచెం బూజు ఉన్నా సరే చాలా గలీజ్గా కనిపిస్తుంది ఇల్లు. ఈ విధంగా మీరు ఖాళీగా ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకోండి, ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది, అలాగే అందంగా కూడా ఉంటుంది.